ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్ ద్వారా మానవ సృష్టి, మానవ జన్మ ఎప్పుడు ఎలా ప్రారంభమైంది అన్నది ప్రధాన అంశం. ఇందులోని కీలకమైనటువంటి విషయాలు ఏమిటంటే, మానవ జన్మ ఏంటి, ఈ సృష్టి ఎప్పుడు జరిగింది, ఈ సృష్టిలో మానవ సృష్టి ఎప్పుడు జరిగింది అన్నవి ప్రత్యేకమైనటువంటి విషయాలు. మనం సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం, కానీ మన జన్మ అంటే మానవ యొక్క సృష్టి ఎలా జరిగింది, ఎప్పుడు ప్రారంభమైంది, మన పూర్వీకులు ఎవరు అన్నటువంటి విషయము సాధారణంగా చాలామందికి తెలియ, దాని గురించి ఆలోచించం. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రధానంగా పెట్టుకొని ఈ వీడియోని తీయడమైంది. మానవ సృష్టి ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ఎలా ప్రారంభమైంది అంటే ముందు మనకు కాలం తెలియాలి. అంటే సృష్టి కాలం ఎప్పుడు మొదలైంది, దీన్ని కాలచక్రం అంటాం. సృష్టి కాలాన్ని మనం ఏం పిలుస్తామంటే మహాకల్పం అని పిలుస్తాం. సృష్టి కాలం మహాకల్పం. ఈ మహాకల్పం అనేటువంటి ఒక పీరియడ్, ఈ కాలానికి, ఈ కాలం యొక్క మొత్తం సమూహాన్ని 18 కల్పాలుగా విభజన చేశారు. అంటే 18 కల్పాలు అవుతాయి ఒక మహాకల్పం, ఇంకా 33 కల్పాలని మనకు పురాణాల్లో ఉంది. కానీ 18 తీసుకున్నా 33 తీసుకున్నా ప్రస్తుతం జరిగేటువంటి కల్పము వచ్చేసి 3వ కల్పం, శ్వేత వరాహ కల్పము అంట. అంటే ఇప్పుడున్న కల్పానికి ముందు 2 కల్పాలు పూర్తి అయిపోయాయన్నమాట, మనము 3వ కల్పంలో ఉన్నాం. ఈ కల్పం యొక్క కాలం ఎంత? ఒక కల్పం యొక్క కాలము 432 కోట్ల సంవత్సరం. ఇప్పటికీ 200 కోట్ల సంవత్సరాలు పూర్తయింది ఈ 3వ కల్పంలో. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ కల్పాన్ని మన్వంతరాలుగా డివైడ్ చేశారు. మను అనేటువంటి పేరుతో మన్వంతరాలు అని విభజన చేశారు. అంటే 14 మన్వంతరాలు అయితే ఒక కల్పం, లేదా 432 కోట్ల సంవత్సరాలు అయితే ఒక కల్పం. ఇప్పుడు మనకు 2 కల్పాలు అయిపోయినా 3వ కల్పంలో ఉన్నాం కాబట్టి మానవ సృష్టి ఎప్పుడు ఎలా ప్రారంభమైందంటే మన 3వ కల్పం నుంచే ప్రారంభమవుతుంది. మొదటి 2 కల్పాలలో మానవ సృష్టి ఎలా ఉన్నింది, ఎలా ప్రారంభమైంది, మానవుడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనకు తెలియవు. గ్రంథాలు కూడా ఆధారాలు లేవు. ఎందుకంటే ఒక కల్పం పూర్తయిపోతూనే మనకు ప్రళయం వస్తుంది, మహాప్రళయం వస్తుంది. ఈ ప్రళయంలో మొత్తం సృష్టి అంతా జలమయమైపోతుంది, జలంలో మునిగిపోతుంది. ఈ ప్రళయం యొక్క కాలము దగ్గర దగ్గర 13 లక్షల సంవత్సరం, 13 లాక్స్. దాన్ని కుంభ కల్పం అంటాం. అంటే ఒక కల్పానికి మధ్య కల్పంలో మధ్యదన్నమాట ఆ స్థితి, సంధికాలం అంటాం. ఆ సంధికాలం వచ్చేసి దగ్గర 13 లక్షల సంవత్సరాలు. అంటే 13 లక్షల సంవత్సరాలు ఈ సృష్టి అంతా జలమయమైపోయి ఉంటుంది, జలంలో మునిగిపోయి ఉంటుంది. ఏమవుతుందో లోపలనికి ఏమీ తెలియదు. మళ్ళీ తర్వాత కొత్తగా కల్పం ప్రారంభమవుతుంది. అట్టి కల్పమే 3వ కల్పం. ఈ 3వ కల్పంలో ఉన్నదే ఈ ప్రస్తుత మానవ సృష్టి. కాబట్టి 3వ కల్పంలో మానవ సృష్టి ప్రారంభమైంది. ఈ 3వ కల్పం ప్రారంభంలో పరమాత్ముడు, మహేశ్వరుడు, సృష్టికర్త, ఆదిబ్రహ్మ, నిర్గుణము, నిరాకారము, నిర్లింగ రూపంలో ఉన్నాడు. ఒక సంకల్పం కలిగింది సృష్టిని నిర్మించాలని, జగత్ సృష్టి ప్లస్ మానవ సృష్టి. ఆ సంకల్పం కలిగిన తర్వాత ఎవరో ఈ సృష్టిని నిర్మించాలి, పరమాత్మ నిర్మించలే. పరమాత్మ నిర్గుణం, నిరాకారం, నిర్లింగం, ఏ పని చేయలేదు, సృష్టిని నిర్మించలేదు. మరి ఎవరు నిర్మించారు ఈ సృష్టి నిర్మాణం కొరకి? పరబ్రహ్మ తన నుంచి మొట్టమొదటిగా ఒక వ్యక్తిని సృష్టించారు. ఎవరు ఆ వ్యక్తి? అదే ఆత్మ. ఆత్మదేవుడు వచ్చాడు. ఆత్మ అన్నది ఒక క్రియాశీలక శక్తి, బ్రహ్మ యొక్క అంశయే, బ్రహ్మం నుంచి వచ్చిందే. అయితే క్రియారూపంలో ఉంటాడు, యాక్షన్, క్రియాశీలక శక్తి ఉంటుంది. పరబ్రహ్మ
నిర్గుణము నిరాకారము కేవలము సాక్షి మాత్రమే. ఆ యొక్క పరబ్రహ్మ తరఫున అతని అంశ అయినటువంటి ఆత్మ ఈ సృష్టి నిర్మాణాన్ని కావిస్తున్నాడు అన్నమాట. ఏకమేవా అద్వితీయ బ్రహ్మం, ఈ సృష్టిలో ఉండేది ఏకం, పరమాత్ముడు ఒకటే. ఏకమేవా అద్వితీయ బ్రహ్మం, రెండు లేవు, ఒకటే ఉండే దేవుడు. సర్వం కల్విదం మిథ్య, సర్వం కల్విదం. ఈ జగత్తంతా, సర్వం సృష్టి అంతా ఆ పరబ్రహ్మ యొక్క అంశయే. ఆ పరబ్రహ్మ యొక్క నిర్మించిందే బ్రహ్మమస్మి అంటాం. అంతా బ్రహ్మమయమే. బ్రహ్మమయమని చెప్పుకుంటాం కానీ బ్రహ్మ తరపున సృష్టి నిర్మాణంగా వచ్చింది వచ్చేసి ఆత్మ. ఏకమేవా అని చెప్పేటువంటి మీనింగ్ అదే. ఆత్మావా ఇదమేక ఏవాగ్రాసీత్ అని మన వేదాల్లో ఉంది. అంటే పరమాత్మ సృష్టి నిర్మించాలని సంకల్పించిన తక్షణము ఆ పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి వ్యక్తియే ఈ యొక్క ఆత్మ. ఏవాగ్ర ఆసీత్ ఆయామాత్మ బ్రహ్మ సర్వానుభూం. అంటే ఈ సృష్టి యొక్క రహస్యాలు, మానవ జన్మ యొక్క రహస్యాలు ఎవరికి బాగా పూర్తిగా తెలుసు అంటే ఒక ఆత్మకే. ఆయామాత్మ బ్రహ్మ సర్వానుభూం, సమస్తం యొక్క సృష్టి రహస్యాలు, మానవ సృష్టి రహస్యాలు అన్నీ ఆ ఆత్మకే తెలుసు. ఇంకా ఎవరికి తెలియదని మనకు వేదాలు. కాబట్టి వేదాల మూలంగానే మనం సృష్టి ఎలా జరిగింది అనేటువంటి నిర్ణయానికి రావాలి. వేదాలు, సృష్టి శాస్త్రాలు, తర్వాత ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ వీటిని ఆధారంగా చేసుకొని మన సృష్టి ఎలా జరిగిందని ఒక సీక్వెన్స్కి రావాలి. సృష్టి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నటువంటి కథ మనకు సారాంశం చాప్టర్లో బుక్లో ఎక్కడ దొరకదు. చాలా డీప్గా దీన్ని పరిశోధన చేయాలి. ఈ ప్రకారము పరమాత్ముడు కేవలం కారణము మాత్రమే. ఈ కారణమే కార్యరూపం దాల్చింది. ఆ కార్యరూపమే ఆత్మ. కారణం లేని కార్యం లేదు. కారణమే సమస్త కార్యరూపములకు కారణం. కారణం అనేది మూలం, దాని నుంచి మనకు వస్తువు ఉత్పత్తి అయింది అని. కార్యరూపం అంటే ఉత్పత్తి అయినది అని. ఇప్పుడు చెట్టు బీజం ఉంది, చెట్టు బీజం కారణం. వృక్షం వచ్చేసి కార్యరూపం, బీజానికి కార్యరూపం వచ్చేసి చెట్టు, దానికి కారణం బీజం. అట్లనే మానవుడు కూడాను, మనమంతా కార్యరూపాలు. మనకు కారణం ఏది? పరమాత్మ యొక్క అంశయే, ఆత్మయే. మనంతా ఆత్మ యొక్క అంశమే, ఆత్మ నుంచే మనం వచ్చాం. కాబట్టి కారణము కార్యరూపాన్ని తెలుసుకుంటే మనకు సృష్టి అర్థమవుతుంది. ఈ విధంగా ఈ ఆత్మ ఏం చేసిందంటే ఈ సృష్టి నిర్మాణాన్ని గావించింది. ఈ సృష్టిని మొత్తం మనము నాలుగు వర్గాలుగా విభజించేయబడింది. ఒకటి అనువర్గం. అనువర్గం అంటే భూమి. ఫస్ట్ నిర్మాణమైంది భూమియే. తర్వాత వచ్చేసి వృక్షవర్గం, తర్వాత జంతువర్గం, తర్వాత మానవవర్గం. అంటే మానవ జాతి, మానవ సృష్టి ఎప్పుడు జరిగిందంటే నాలుగవ దశలో జరిగింది. మానవ సృష్టి పరిణామ క్రమంలో నాలుగవ దశలో మానవ సృష్టి జరిగింది. అంటే మానవ సృష్టి జరగక ముందు మూడు సృష్టిల వ్యవస్థలు పూర్తి అయిపోయాయి. మానవ సృష్టికి ముందు వెనక ఉండింది వచ్చేసి జంతు జాతి, జంతువర్గం. దాని ముందు వచ్చేసి మనకు వృక్షవర్గం, తర్వాత అనువర్గం. అనువర్గం అంటే భూమి. కాబట్టి జంతు జాతి అయిపోయిన తర్వాత మానవ జాతి వచ్చింది. అంటే జంతువుల నుంచి మానవుడు రాలేదు. చాలామంది అంటూ ఉంటారు జంతువుల నుంచి మానవుడు వచ్చాడని. జంతువుల నుంచి మానవుడు రాలేదు, మానవుడు మానవుడిగానే వచ్చాడు. జంతువునికి మానవునికి సంబంధం లేదు, సృష్టి విధానం వేరు. సైన్స్ కూడా చెప్తుంటుంది అక్కడ ఉన్న కోతుల నుంచి జంతువుల నుంచి మానవుడు వచ్చాడని, కానీ సృష్టి విధానం కాదు. ఎందుకంటే కుండలిని వ్యవస్థలు వేరు, భూమి కుండలిని వేరు, వృక్ష వర్గం యొక్క కుండలిని వేరు, జంతు వర్గం యొక్క కుండలిని వేరు, మానవ వ్యవస్థ కుండలిని వేరు. ఆ కుండలి వ్యవస్థలను బట్టి ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది ఈ సృష్టిలో. కాబట్టి ఈ యొక్క జంతువులకి మానవులకి ఏం సంబంధం ఉండదు. అదొక సైన్స్లో వాళ్ళు చెప్పుకున్నట్టు ఎవల్యూషన్ థియరీ అన్నమాట. కాబట్టి మానవ సృష్టి ఇంత మూలం ఏదంటే మనకు దైవమే. మనంతా దైవాంశ సంభూతులమే. మనమంతా తల్లిదండ్రుల అంశ కాదు. మనమంతా పరమాత్మ యొక్క అంశమే. మనమంతా ఆత్మాంశలమే. పరబ్రహ్మ దేనితో కూడి ఉన్నాడు అంటే ఆత్మశక్తితోనే కూడున్నాడు. ఆ వారి నుంచి బయటకు వచ్చింది మనకు ఆత్మ. మనమంతా ఆత్మాంశలమే.
మనం దైవం యొక్క అంశమే కానీ తల్లిదండ్రులకు అంశం కాదు. తల్లిదండ్రులు కేవలము ఒక ఏర్పాటు మాత్రమే సృష్టి జరగడానికి, మానవ సృష్టి జరగడానికి. కాబట్టి ఈ సమస్త సృష్టికి ఎవరు? తండ్రి అంటే పరమాత్ముడే తండ్రి. తల్లి ఎవరంటే ప్రకృతి. మరి సృష్టి అంతా జరగడానికి బాగానే ఉంది, తండ్రి తల్లి తర్వాత ఉత్పత్తి జరిగింది. మరి మానవ సృష్టికి మొట్టమొదటి తండ్రి ఎవరు? మొట్టమొదటి మానవుడు ఎవరు? మొట్టమొదటి తల్లి ఎవరు? ఈ తండ్రి తల్లికి జరిగినటువంటి ఈ మానవ సృష్టి అంత, ఉత్పత్తి అంత, మానవ తండ్రి, మానవ తల్లి, మానవ ఉత్పత్తి జరిగింది. ఎవరు మొట్టమొదటి పురుషుడు అంటే మను. మను అని మీరు పేరు వింటారు, మనువంశం అంటుంటాం. మనువు పరబ్రహ్మ యొక్క మానసపుత్రుడు, ది స్పిరిచువల్ మ్యాన్ ఆఫ్ లార్డ్ బ్రహ్మ, మానసపుత్రుడు అన్నమాట. అందుకే మనం మన్వంతరుడు అంటాం. ఎంత అనాదివైన వాడు అంటే ఈ మనువు కల్పం ప్రారంభంలో ఈ మొత్తం కల్పంన్నంతా మనం మన్వంతరాలతో పిలుస్తాం. 14 మన్వంతరాలని ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తుంది. ఈ పృథ్వీపైన సృష్టి ప్రారంభమైన తర్వాత 14 మంది క్షత్రియ రాజులు పరిపాలన చేశారు. ఈ 14 మంది క్షత్రియ రాజులకు మూలం ఎవరంటే మను. అందుకే మనువంశము అంట. అందుకే ఆ యొక్క మన్వంతరాన్ని మను పేరుతో పిలువబడుతుంది అనమాట, మన్వంతరము అని. అంత పూర్వీకుడు అనాది అనమాట అనమాట. మానవ జాతికే మానవులకు, పురుషులకు ఆది పురుషుడు అనమాట. వంశ మూల పురుషుడు అంటే పురుషుడు అనమాట, మ్యాన్, పురుషలింగం అనమాట, స్త్రీ కాదు. అందుకే మను అంటే మనిషి, మానవుడు అని. మానవ రూపంతో వచ్చినటువంటి వ్యక్తి బ్రహ్మ మానస పుత్రుడైనా సరే లక్షణాలు గుణాలు మానవత్వంతో ఉంటాయి. అంటే పోను రాను రాను దైవ యొక్క శక్తి సామర్థ్యాలు, లక్షణాలు గుణాలు తగ్గిపోతూ ఉంటాయి మానవునికి. అంతకుముందు పూర్వకాల కల్పాలు అన్నింటిలో కల్పం ముందులో దైవశక్తులు, దైవాంశ సంభూతులే, వాళ్ళకి శక్తులు సిద్ధులు ఎక్కువ ఉంటాయి. ఆ దైవభావాలు, దైవ లక్షణాలు కాలం గడిచే కొద్దీ, మన్వంతరాలు పోయే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి మొదటి పురుషుడు మను. మరి తల్లి ఎవరు? స్త్రీ ఎవరు? మొదటి స్త్రీ శతరూప అని పేరు ఆమెకు. ఈ శతరూప కూడా ఎవరంటే ఆ బ్రహ్మ యొక్క మానసపుత్రిక. మను కూడా బ్రహ్మ యొక్క మానసపుత్రుడు, ఈ శతరూప కూడా బ్రహ్మ యొక్క మానసపుత్రిక. కాబట్టి వీళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. ఈ వివాహం తర్వాతనే మనకు ఋషి వర్గం వచ్చింది. ఋషులంతా పుట్టారు. ఈ ఋషి వర్గం నుంచి వచ్చిన వాళ్ళే మానవ వర్గం అంట. అందుకే మనము ఈ యొక్క ఋషులను మనము పేర్లతో పిలుచుకుంటాం. మన వంశాన్ని గోత్రాలు పెట్టుకుంటాం. ఋషులు అన్నీ ఈ గోత్రాన్ని చూడండి, ఋషుల పేర్లతోనే ఉంటాయి. ఋషి గోత్రాలతోనే ఉంటాయి. వశిష్ఠ గోత్రము, మార్కండేయ గోత్రము, ఇట్లన్నీ ఋషుల పేర్లతో ఉంటాయి. ఎందుకు? మానవులకు పూర్వీకులు ఎవరు? వంశమూలం ఏది? అనాదైన వారు ఎవరు అంటే ఋషులే. కాబట్టి దేవతలు, ఋషులు, తర్వాత మానవులు. ఈ మానవ జాతిలో ఉన్నదే ఈ ఋషుల యొక్క రక్తము, ఆలోచన. ఈ ఋషుల యొక్క ఆలోచనలు, దైవతత్వాలు, వారి యొక్క రక్తము మన శరీరంలో ఈరోజు కూడా ప్రవహిస్తూ ఉంది. దైవభావాలు, దైవతత్వాలు మనలో ఉన్నాయంటే దానికి కారణం ఏమంటే మనంతా ఋషి వర్గం నుంచి వచ్చాం. ఋషి సంతానం అంటే ఋషులకు సంతానమైనా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళని అనుసరించే వాళ్ళైనా ఉండొచ్చు. మూల పురుషుడుగా ఆ వంశానికి ఉంటాడు. దాన్ని మనం గోత్రమని పిలుస్తుంటాం. ఈ ప్రకారంగా వచ్చిన వాళ్ళే మానవుడు. ఈ వర్గంలో చూడండి, మానవ సృష్టి జరగాలంటే ఒకటి భౌతిక వస్తువు ఉండాలి, రెండు జీవ వస్తువు ఉండాలి. అంటే భౌతిక శరీరం ఉండాలి. భౌతిక శరీరము మనకు మనువు, శతరూప ఉన్నారు, అందరితో చాలదు. ఆ శరీరంలో జీవం ఉండాలి. కాబట్టి ఒకటి భౌతిక రూపం తయారు కావాలి. భౌతిక రూపం తయారైన తర్వాత దీంట్లో జీవశక్తి, జీవం ఉండాలి. రెండు వ్యవస్థలు ఉంటాయి మానవ సృష్టి జరగాలంటే. కాబట్టి భౌతికం అంటే శరీరము, రక్తము, మాంసాలు, ఎముకలు, నరాలతో కూడింది. ఇటువంటి శరీరం నడవాలంటే దానికి జీవశక్తి కావాలి. జీవశక్తి సపరేట్గా తయారవుతుంది. ఈ జీవశక్తి కూడా ఆ పరమాత్మక అంశయే. ఈ భౌతిక శరీరం కూడా ఆ పరమాత్మక అంశయే, బ్రహ్మ యొక్క అంశయే. బ్రహ్మ యొక్క మానసపుత్రుడే మనకి మనువు. ఈవెన్
బ్రహ్మగుడును మానసపుత్రుడే. బ్రహ్మ ఎవరి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం నుంచి వచ్చినవాడే. శ్రీ మహావిష్ణు యొక్క మానసపుత్రుడే. శ్రీ మహావిష్ణు ఎక్కడి నుంచి వచ్చాడు? రుద్రుడి నుంచి వచ్చాడు. రుద్రుని యొక్క మానసపుత్రుడే శ్రీ మహావిష్ణు. కాబట్టి మళ్ళా రుద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈశ్వరం నుంచి రుద్రుడు వచ్చాడు. ఇది నైరాకి ఇంకా చాలా వరకు గుర్తుందన్నమాట. దైవవంశం, దైవవంశం నుంచి మానవంశం వచ్చింది. అంటే పరాపరం నుంచి పరం వచ్చింది, పరం నుంచి శివం వచ్చింది, శివము నుంచి శక్తి వచ్చింది, శక్తి నుంచి నాదం వచ్చింది, నాదం నుంచి బిందు వచ్చింది, బిందు నుంచి మన ఈశ్వరం వచ్చింది, ఈశ్వరం నుంచి రుద్రుడు, రుద్రుడి నుంచి మహావిష్ణు. ఎన్ని మానసిక వ్యవస్థలే, మానసిక పుత్ర వ్యవస్థనే. రక్తమాంసాలతో పుట్టిన వారు కాదు, శరీర సంబంధంగా ఉద్భన్నమైన వారు కాదు. శరీర సంబంధంగా, భౌతిక సంబంధంగా, ఇంద్రియ సంబంధంగా పుట్టిన వారే మానవులు. కాబట్టి ఇప్పుడు జీవం తయారు కావాలి. భౌతికం తయారైంది, జీవం తయారు కావాలి. ఈ జీవం ఎక్కడ తయారైంది? జీవుడు జీవాత్మ అంటుంటాం మనం. ఈ జీవత్వం ఎక్కడ తయారవుతుంది? అక్కడి నుంచే మానవ సృష్టి ప్రారంభమవుతుంది. ఒకటి భౌతిక స్ట్రక్చర్, రూపం ఉండాలి. ఈ భౌతికాన్ని నడపడానికి శక్తి ఉండాలి. ఆ శక్తే జీవశక్తి, ప్రాణశక్తి. అది ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని విచారిద్దాం. కాబట్టి బ్రహ్మ పరబ్రహ్మ అంటాం, వీళ్ళిద్దరు ఒకటే. ఆ పరబ్రహ్మ నుంచి వచ్చిందే ఆత్మ. పరబ్రహ్మ ఆత్మశక్తితో కూడి ఉన్నాడు. తనలోనే శక్తి బయటకు వచ్చింది, అదే ఆత్మ. దాన్ని మనం అణువు అంటాం. ఈ అణునే మనం కుండలిని అంటాం. కుండలిని యోగంలో ఎన్ని వేరువేరు శాస్త్రాలలో వేరువేరు పేర్లు మాత్రమే, మూలం అంతా ఒకటే. దాన్ని అణువు అంటాం. ఇది ఆది కుండలిని, ప్రథమ కుండలిని, ఫస్ట్ కుండలిని అంటాం. అంటే ఆ ఫస్ట్ కుండలిని, ఆది కుండలిని ఆత్మ ఏది ఉందో దాని నుంచి మానవ సృష్టి ప్రారంభమైంది. ఈ అణువే సృష్టిలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. ఈ ఆత్మ అనేది అణువు అని చెప్పాను. మన వేదాలలో ఉంది, ఈవెన్ సైన్స్లో కూడా ఉంది. ఈ సృష్టి అంత అనుసిద్ధాంతమే అని. మానవ సృష్టి కూడా అనుసిద్ధాంతం ప్రకారమే జరిగింది. ఈ అణువు యొక్క లక్షణం ఏమంటే విడిపోవడం, విభజన జరుగుతుంది. ప్రతి ఒక్క అణువు పరమాణువులుగా విడిపోతుంది. అనేక పరమాణువుల యొక్క సమూహమే అణువు. కాబట్టి ఆత్మ అనేటువంటి అణువు విడిపోయి పరమాణువులుగా, అనేక పరమాణువులుగా తయారయ్యాయి. ఈ పరమాణువులే ఆత్మశక్తి యొక్క సంయోగం చేత జీవాత్మలుగా తయారవుతాయి. కాబట్టి ఆత్మ, ఆత్మనే అణువు, ఈ అణువు రెండు డివైడ్ అయిపోతుంది, విభజన జరుగుతుంది, పరమాణువులుగా తయారవుతాయి. ఆ పరమాణువులు ఆత్మ యొక్క, ఆత్మశక్తి యొక్క సంయోగం వలన, కలయిక వలన జీవాత్మలుగా తయారవుతాయి. ఈ జీవాత్మలే సృష్టి క్రమంలోకి ప్రవేశించి మానవ శరీరాల్లోకి ప్రవేశిస్తాయి. అదే జీవాత్మ. మన ఆత్మ జీవాత్మ అంటుంటాం కదా, అవి. కాబట్టి ఆ అణువు విడివడి జీవాత్మలుగా తయారవుతాయి. ఈ యొక్క జీవాత్మలకు ప్రాణం, మళ్ళీ ప్రాణం ఉండాలి. ప్రాణం వేరు, పరబ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు, పరబ్రహ్మ నుంచి వచ్చింది ఆత్మ, ఆత్మ నుంచి జీవాత్మ. ఈ జీవాత్మ వల్ల ప్రాణం ఉండాలి. ప్రాణం సంయోగం అయితే జీవుడు అవుతాడు. జీవుడు అన్నది పేరే, అది ప్రత్యేక సబ్జెక్ట్ ఏం కాదు. వేరువేరు దశలలో వేరువేరు పేర్లు అన్నమాట. ఇప్పుడు మనమంతా జీవులమే, జీవుడు అంటారు. అంటే ప్రాణం గల జీవాత్మ అని. ఈ ప్రాణం ఎగిరిపోతే జీవుడు ఉండడు, జీవాత్మ మాత్రమే ఉంటాడు. కాబట్టి జీవుడు అనేది ఒక పేరు. ఎందుకంటే శరీరం కదులుతుంది, చేష్టలు చేస్తుంది, నడుస్తుంది, కాబట్టి అది జీవుడు అని పేరు పెట్టాడు. ఎంతవరకు జీవుడు ఉంటాడంటే ప్రాణం ఉన్నంతవరకు. ఆయుష్ ఉండేది ప్రాణానికే, మన శరీరానికి కాదు. ఆ ఆయుష్ అయిపోతేనే ప్రాణం వెళ్ళిపోతుంది. ప్రాణం వెళ్ళిపోతే ఇది పీనుగ శరీరం అవుతుంది. అప్పుడు జీవుడు అనం, పీనుగ శరీరం అంటాం. అటువంటి జీవాత్మనే మన శరీరంలో ఉండేది. ఆ జీవాత్మ కూడా పరమాత్మ కంసయే. ఈ భౌతిక శరీరం, మనువు కూడా పరమాత్మ కంసయే, దైవాంశ సంభూతమే. కాబట్టి పురుషశక్తి, జీవశక్తి రెండు పరమాత్మక అంశాలే. కాబట్టి స్త్రీ శక్తి, పురుషశక్తి, భౌతిక శక్తి, జీవశక్తి రెండు పరమాత్మక అంశలే. కాబట్టి మనమంతా దైవముక అంశలే, కానీ తల్లిదండ్రులక అంశ కాదు. అంటే సృష్టి విధానము, ఆధ్యాత్మికము, వేదాంతంగా మనం విచారిస్తే తల్లిదండ్రుల యొక్క శరీరం కేవలం ఒక ఏర్పాటు మాత్రమే. ఓ 9 నెలలు 12 నెలల యొక్క గడువు, మిగతా దైవ సృష్టి. ఈ విధంగా వచ్చినటువంటి జీవాణువు ఏమవుతుందంటే చిత్తస్పందనల వల్ల ఈ యొక్క జీవాణువు జీవభావం పొందుతుంది. జీవభావం వల్ల జీవత్వం ఏర్పడుతుంది. జీవత్వం అంటే ఏంటంటే అనేక అణువులు వస్తుంటాయి. ప్రతి అణువు విడిపోతే పరమాణువులు వస్తుంటాయి. ఈ పరమాణువులు అన్నీ జీవాత్మలుగా రావు.
ఏ పరమాణువు పైన అయితే పరమాత్మ యొక్క సంకల్పం కలిగిందో ఆ పరమాణువు మాత్రమే జీవాణువు అవుతుంది, అంటే జన్మకు రాబోతుంది. మానవ జన్మకు అన్ని పరమాణువులు రావు, కొన్ని వస్తాయి. అవి ఏవేంటి? ఏ పరమాణువు పైన పరమాత్మ యొక్క సంకల్పం కలిగిందో జీవాత్మగా రావాలని అది మాత్రమే జీవాణువుగా అవుతుంది. కాబట్టి అణువే, పరమాణువే జీవాణువు. ఈ జీవాణువుకు ఆత్మ సంయోగం అయితే జీవాత్మ అవుతుంది. ఈ జీవాత్మకు ప్రాణం సంయోగం అయితే జీవుడు అవుతుంది, అంటే శరీరానికి చైతన్యం వస్తుంది. కాబట్టి సంకల్పము, ప్రాణము, ఉపాధులు ఈ మూడు లక్షణాలు ఉంటాయి ఈ జీవాత్మానికి. తర్వాత కండరాలు, ఎముకలు, మాంసం కలిసి ఈ జీవికి జీవరూపం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మానవ సృష్టి విధానం, జీవ సృష్టి విధానం అంతా మూడు దశలలో జరుగుతుంది. ఒకటి వచ్చి జీవోత్పత్తి. జీవోత్పత్తి వ్యవస్థ వేరు, ఇది తల్లిదండ్రుల శరీరం బయట జరుగుతుంది, అంటే దైవానికి సంబంధించింది. దైవలోకంలో, దైవరాజ్యంలో జరుగుతుంది, మానవులకు తెలియదు, అంటే జ్ఞానరూపంగా మనం తెలుసుకోవచ్చు. రెండోది వచ్చేసి భౌతిక సృష్టి. జీవ సృష్టి, భౌతిక సృష్టి. భౌతికం అంటే పంచభౌతికంతో ఈ శరీరం తయారవుతుంది. ఈ జీవాత్మకు పంచభూతాలు ఆవాసిస్తాయి, పంచభూతాలతో మిళితం అవుతుంది. పంచభూతాత్మక శరీరం అన్నమాట ఇది. అది భౌతిక శరీరం దాలుస్తుంది అన్నమాట, పంచభౌతిక శరీరం దాలుస్తుంది. మూడవ దశలలో శరీర ఉత్పత్తి. ఈ శరీర ఉత్పత్తి తల్లి శరీరంలో జరుగుతుంది, 9 నెలల క్రియ. కాబట్టి శరీరం జరిగేటువంటి ఉత్పత్తి 9 నెలలు తల్లి గర్భంలో, మిగతా వ్యవస్థ అంతా దైవ వ్యవస్థయే, తల్లిదండ్రుల శరీరం బయట జరుగుతుంది. ఇంకా చూడండి, పరమాత్ముడు యొక్క రూపు ఉత్పత్తి కాని వస్తువు పరమాత్ముడు. పరమాత్ముడు ఉత్పత్తి కాని వస్తువు, అనుత్పాదకమైంది. వాటిని అజములు అంటారు. పరమాత్ముడు, ప్రకృతి, జీవాత్మ, ఈ మూడింటికి ఉత్పత్తి లేదు, దేని నుంచి పుట్టల, అందుకే వాటిని అజములు అంటాం. పరమాత్మకు 2 జన్మలు, ఒకటి ఆత్మ, ఒకటి జీవాత్మ. చూడండి, పరమాత్మనే ఆత్మగా అయ్యాడు, ఆత్మనే మళ్ళీ జీవాత్మగా అయ్యాడు. జీవాత్మగా అయ్యి జీవులను నడిపిస్తూ ఉంటాడు. ఆత్మ అనే ఒక శక్తి, పరమాత్మ యొక్క శక్తి, ఈ జీవుని నడిపించేటువంటి శక్తి అన్నమాట ఆత్మ. తర్వాత ఈ ఆత్మకు మళ్ళీ 3 జన్మలు ఉంటాయి. మొత్తం జన్మ పరబ్రహ్మం నుంచి ఆత్మ వస్తుంది, ఒక జన్మ. 2వ జన్మ వచ్చేసి ఈ యొక్క జీవాణువు తండ్రి యొక్క శరీరంలో, ఇంద్రియంలో, శుక్లం లోపల జీవిస్తుంటాడు అన్నమాట జీవాత్మ. 3 నెలలు ఉంటాడు తండ్రి శరీరంలో, అంటే తండ్రి కూడా గర్భం దాల్చుతాడు 3 నెలలు. అదొక పుట్టుక అన్నమాట ఆత్మకి. తర్వాత తల్లి శరీరంలోకి పోతుంది ఈ ప్రవేశాత్మ క్రియా విధానం ప్రకారం, తల్లి నుంచి మనం వస్తాం. ఈ విధంగా ఆత్మకు 3 జన్మలు ఉంటాయి. చూడండి, పరమాత్మ ఎన్ని రూపాలు దాల్చుకుంటూ చివరికి జీవరూపం వచ్చేసి మానవ శరీరాన్ని ధరిస్తాడు. ఈ ఆత్మనే మళ్ళీ 2 రూపాలు ధరిస్తుంది, ఒకటి శుద్ధాత్మ, 2వది అశుద్ధాత్మ. అశుద్ధాత్మనే జీవాత్మ, అదే మన శరీరంలో ఉండేది. ఎందుకు అశుద్ధం అంటే కర్మలు, వాసనలు, పునర్జన్మలు, శ్లేషాలు, మలినాలు, కోరికలు, ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి జీవాత్మకి జీవాత్మ అశుద్ధాత్మ అంట. చూడండి, పరమాత్మ యొక్క అంశ ఎన్ని రూపాలు దశలు మార్చుకుంటూ అది మన శరీరంలోకి ప్రవేశించిందో, ఈ జీవాత్మ శరీరంలో ప్రవేశిస్తే కానీ మనకి మొత్తం భౌతిక శరీరము దాల్చింది. భౌతిక శరీరంలోకి ఇంత ప్రక్రియ దేవుడు నడుపుతాడు, మనకు తెలియవు ఇవన్నీ. కానీ మానవ సృష్టి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందంటే మనం ఈ విధానాన్ని అంతా అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వస్తే ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. మరి ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పంచభూతాలు ఆత్మ నుంచే వచ్చాయి. ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుండే మనకు పృథ్వీ, జలము, జలం నుంచి పృథ్వీ, పృథ్వీపైనే ఔషధములు, పంటలు, పంటల నుండే అన్నము, అన్నం తినే మనము జన్మిస్తున్నాం, జీవులు జీవిస్తున్నారు. చూడండి, ఎంత ప్రకృతిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో, పరమాత్ముడు ఎంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశాడో మానవ సృష్టి జరగడానికి. ఈ అన్నం తిన్న దాని వల్లనే ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ఇంకొక స్టేజ్ వస్తుంది. పంచభూతాల్లో అంతా దైవ వ్యవస్థనే తెలిసిపోయింది. ఇప్పుడు మనకు జీవి జన్మకు రావాలంటే రక్తం కావాలి. ఈ రక్తం ఎలా తయారైంది? ఈ రక్తం కూడా పరమాత్ముడే. మనలో ఉండేటువంటి రక్తం మనది కాదు, పరమాత్మ యొక్క అంశ. తల్లిదండ్రుల యొక్క రక్తం కూడా మనది కాదు. తండ్రి రక్తం వేరు, తల్లి రక్తం వేరు, పిల్లల రక్తం వేరు. మనలోనే రక్తం, దైవాంశం సంబంధించిన రక్తం. ఈ రక్తం ఎలా తయారవుతుంది? మనం తిన్న ఆహారము,
తాగిన నీళ్లు ఈ రెండు కలిసి ఒక గుజ్జు జ్యూస్గా తయారవుతుంది. ఆ జ్యూసే మనకు రక్తంగా రూపొందుతుంది అన్నమాట. అదే రక్తం. కాబట్టి ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్నము నీరు నుంచి వచ్చింది. ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఔషధములు పంటల నుంచి వచ్చింది. ఈ పంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? పృథ్వీ భూమి నుంచి వచ్చాయి. ఈ పృథ్వీ ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి వచ్చింది. జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. అగ్ని వాయువు నుంచి వచ్చింది. తన వాయు ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ నుంచి వచ్చింది. బ్రహ్మ ఎవరు? విష్ణు మానసపుత్రుడు. చూడండి, ఈ మాధిపతి పరాపరం నుంచి మానవ సృష్టి యొక్క ఏర్పాటుకు అవసరమైనటువంటి దశలు జరుగుతూ వస్తాయి. ఇన్ని దశలు జరిగితే కానీ మానవ సృష్టి నిర్మాణం జరగదు. ఈ విధంగా రక్తం తయారవుతుంది. రక్తంతో పాటు మనకు ఇంద్రియం తయారు కావాలి. ఈ ఇంద్రియం ఎలా తయారవుతుంది? ఈ ఇంద్రియం కూడా దైవాంశ సంభూతమే, దైవశక్తియే. మన గొప్పతనం కాదు. మన శరీరం తయారైనటువంటి ఈ ఇంద్రియం కూడా పరమాత్మకి అంశయే, సంభూతమే. ఎట్లా తయారవుతుంది ఈ ఇంద్రియం? మనం రక్తం వరకు తెలుసుకున్నాం. తిన్నటువంటి అన్నము, ఆహారం, తాగిన నీళ్ళ వల్ల మనకు రక్తం తయారవుతుంది. ఈ రక్తం నుంచే మనకు ఇంద్రియం తయారవుతుంది. ఈ రక్తం వచ్చేసి మనకు కండరాలుగా తయారవుతుంది. కండరాలే కొవ్వులుగా తయారవుతుంది. ఈ కొవ్వుల నుంచి ఎముకలు తయారవుతుంది. ఎముకల లోపలనే మజ్జ తయారవుతుంది. మజ్జ మ్యారో అంటాం. ఆ మ్యారోలోనే వీర్యం, ఇంద్రియం తయారవుతుంది. ఈ శుక్లబిందు నిర్మాణము తండ్రి యొక్క శరీరంలో జరుగుతుంది. ఈ శుక్లబిందు నిర్మాణం తండ్రి శరీరంలో పూర్తయిన తర్వాత అందులోకి వచ్చేసి జీవాత్మ జీవిస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మ కంసైన జీవాత్మ ఎక్కడ ఉంటుంది? తండ్రి యొక్క ఇంద్రియంలో ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? 3 నెలలు ఉంటుంది. తండ్రి 3 నెలలు గర్భం ధరిస్తాడు. తర్వాత ప్రవేశాత్మ అన్న క్రియావిధానం ప్రకారం తల్లి శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ ఇంద్రియం. దీన్ని మనము శుక్లం అంటాం. అక్కడ తల్లి శరీరంలో సున్నితం తయారవుతుంది. ఈ రెండూ కలిసినటువంటి పదార్థం, అందులోని రసాంశం అంతా ఇంకిపోయిన తర్వాత ఆ పదార్థము, ఇంద్రియము, సోనితము కలిసి ఒక బీజత్వం పొందుతుంది. బీజం తయారవుతుంది. ఆ బీజం నుంచే జీవుడు తయారవుతాడు. ఆ బీజానికి నాడులు, ఇంద్రియాలు ఏర్పడతాయి. చెట్టు బీజానికి ఏ విధంగా అయితే భూమిలో నాటితే వేర్లు వస్తాయో, అదే మాదిరి మానవుని యొక్క బీజానికి ఇంద్రియాలు, నాడులు ఏర్పడతాయి. ఈ ఇంద్రియాలు, నాడులతో కూడినటువంటి ఈ బీజం, ఈ ఇంద్రియం యొక్క పదార్థము భౌతిక శరీరముగా పరిణితి చెందుతుంది తల్లి శరీరంలో. చూడండి, ఎక్కడో పరమాత్మ నుంచి ఎంత సృష్టి విధానాన్ని ఏర్పాటు చేసి తల్లి శరీరంలోకి జీవుని తయారు చేశాడు. ఈ విధంగా మానవ సృష్టి జరుగుతుంది. కాబట్టి కల్పం ప్రారంభంలో పరమాత్మను కొన్ని లక్షల మందిని మానవుని తయారు చేసే సృష్టిలో ప్రవేశపెట్టలే. పరమాత్ముడు ఒక సృష్టి విధానాన్ని ఏర్పాటు చేశాడు. సృష్టి క్రియను, ఒక నియతిని, విధానాన్ని తయారు చేశాడు. దాని ప్రకారమే మానవ సృష్టి జరుగుతుంది. ఈ సృష్టి విధానం అంతా పరమాత్మ యొక్క అంశయే. పరమాత్ముడే అనేక రూపాలు, అనేక దశలు, అనేక స్టేజ్లు మార్చుకుంటూ రూపాంతరం చెందుతూ మానవ రూపంగా వస్తాడు. అందుకే మానవుడే దేవుడు, మానవుడే మాధవుడు అంటుంటారు. సరే, దాని మూలం అదే. కాబట్టి పరమాత్ముడే, ఆ యొక్క అణువే, ఆత్మనే జీవాత్మగా రూపొందుతుంది. భౌతిక శరీరం, తల్లి శరీరం తయారవుతుంది. ఈ రెండు యొక్క సమూహంతోనే మనకు మానవ శరీరం తయారవుతుంది. కాబట్టి సృష్టి ప్రారంభ సమయంలో మూల పదార్థం ఏర్పడింది. ఆ మూల పదార్థం నుంచే ప్రస్తుతము మానవ సృష్టి ఇంకా నడుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సోనితము, శుక్లము అనే రెండు కలిసిన తర్వాత తల్లి శరీరంలో, గర్భకోశంలో, ఈ పదార్థం 8-9 గంటలు నిలిచి అలాగే ఉంటే అది గట్టిపడుతుంది అన్నమాట. అది ముందు ద్రవ పదార్థంగా ఉంటుంది. తర్వాత 1 వారానికి అది ముందు ముద్దగా తయారవుతుంది. ఆ ఇంద్రియ శ్రోణితాలు ఉండొచ్చి ముద్దగా అవుతాయి 8 గంటల లోపల. తర్వాత 1 వారం లోపల ఆ పదార్థం గట్టిపడుతుంది. తర్వాత నెలకు పిండంగా తయారవుతుంది. ఆ పిండమే శరీరంగా తయారవుతుంది. కాబట్టి ఆ పిండం తయారు కావడానికి ఎంత ప్రక్రియ సృష్టిలో పరమాత్ముడు ఏర్పరిచాడో చూడండి. సృష్టి ప్రక్రియే కాదు, పరమాత్ముడే అన్ని రూపాలు, దశలు మార్చుకుంటూ పిండరూపం ధరిస్తాడు. బీజత్వము, అండత్వము, పిండత్వము పరమాత్మకు అంశయే. అండము, పిండము, బ్రహ్మాండము పరమాత్మకు అంశయే. కాబట్టి మనమంతా పిండంలో, అండంలోనే ఉన్నాం. సృష్టి అంతా పిండాండంలోనే ఉంది. ఈ విధంగా మానవ సృష్టి జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ శుక్ల శూన్యతలు కలిసిన తర్వాత డెలివరీ ప్రసవ సమయానికి ఈ శుక్ల శూన్యత పదార్థాలు మిక్స్ అయినటువంటి శుక్ల శూన్యత పదార్థములలో
పురుష సంబంధమైనటువంటి పాండుర బిందువే ఇది యొక్క ఇంద్రియం శుక్లం, అది తెల్లగా ఉంటుంది. స్త్రీ సంబంధమైనటువంటి రజో బిందువే సోనితం అంట, అది పగడం వల్ల ఎర్రగా ఉంటుంది. ఈ రెండు కలిసిన తర్వాత ఈ యొక్క బీజ పదార్థం నందు, ఇంద్రియ పదార్థం నందు పురుష సంబంధమైనటువంటి పదార్థం శుక్లం ఎక్కువగా ఉండినట్లయితే మనకు మగబిడ్డ జన్మ లభిస్తుంది. స్త్రీ సంబంధమైన రజోబిందువు ఎక్కువ ఉన్నట్లయితే మనకు ఆడబిడ్డ జన్మిస్తుంది. అంటే వాళ్ళ యొక్క రస సారాంశం. తర్వాత ఇంద్రియము శోణితం రెండు సమానంగా ఉన్నట్లయితే నపుంసక జన్మ లభిస్తుంది. అదే మాదిరి ఎక్కువ రేతస్సు మనం తీసుకున్నట్లయితే మనకు కవలలు కానీ ఎక్కువ మంది పుట్టడం కానీ జరుగుతుంది. బీజాను విడిపోయినట్లయితే మనకు అంగ విహీనం, ఎక్కువ అంగాలు కానీ తక్కువ అంగాలు కానీ శిశువుకు ఏర్పడతాయి. మనస్సు చిత్తం చాంచలం చంచలత్వం కలిగినప్పుడు సంయోగ సమయంలో ఆ సమయంలో ఏర్పడినటువంటి క్రియావిధానం వల్ల జన్మించేటువంటి శిశువు పుట్టిగానో పొడవుగానో గూనిగానో కుంటిగానో పుడతాడు. ఇది ఈ యొక్క సృష్టి విధానం యొక్క రహస్యం. కాబట్టి తండ్రి యొక్క పాత్ర కూడా సృష్టి విధానంలో ఉంది. అంటే తండ్రి కూడా గర్భం ధరిస్తాడు 3 నెలలు, తల్లి 9 నెలలు, మొత్తం కాలము 12 నెలలు, 12 రాశులకు సమానము. మేషరాశితో ప్రారంభమవుతుంది, మీనారాశితో పూర్తవుతుంది. మీకు కుండలిని వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పాను, వాటిని కంపేర్ చేయండి, మళ్ళీ మారు చూడండి, మీకు మొత్తం సబ్జెక్టు అర్థమవుతుంది. కాబట్టి ఈ సృష్టిలోని సమస్త జీవాత్మలు, జనుల యొక్క జీవాత్మలన్నీ కల్పం ప్రారంభ సమయంలో ఆ పరమాత్మ నుండే వస్తాయి. పరమాత్మ నుంచి అంటే ఆత్మ నుంచి వస్తాయి. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. కాబట్టి ఈ జీవాత్మలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పరమాత్మ నుంచి వస్తున్నాయి. కల్పం ప్రారంభ సమయంలో, కల్ప ప్రారంభ సమయంలో జీవాత్మలన్నీ వచ్చినవి ఎక్కడ ఉంటున్నాయంటే వర్తమాన కాలంలో ఈ యొక్క జీవాత్మలన్నీ పరమాత్మలోనే స్థితి కలిగి ఉన్నాయి. చూడండి, పరమాత్మ నుంచే వస్తున్నాయి, పరమాత్మలోనే స్థితి కలిగి ఉంటాయి. మళ్ళీ ప్రళయకాలంలో ఈ జీవాత్మలన్నీ ఆ పరమాత్మలోనే విలీనమైపోతాయి. చూడండి సృష్టి విధానం. మళ్ళీ కొత్త కల్పం ప్రారంభ సమయంలో అదే పరమాత్మ నుండి ఈ జీవాత్మలు తిరిగి జన్మకు వస్తూ ఉంటాయి. చూడండి మానవ యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందో, ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ఎండ్ అవుతుందో శ్రీకృష్ణుడు చెప్తాడు భాగవతంలో. నా యొక్క సనాతనమైనటువంటి నా అంశయే జీవలోకంలో జీవుడుగా ఉన్నాడు అని. మనంతా జీవులం, మనలో ఉండే అంశ ఎవరిది? దైవాంశయే, నా అంశయే అంటాడు. సనాతనమైనటువంటి నా అంశ అంటే సనాతనం అంటే కల్పం ప్రారంభంలో ఏ అంశం ఉండిందో దేవుంది జీవాత్మ, అదే మానవులు ఉండేటువంటి అంశ, జీవులలో ఉండేటువంటి అంశ. కాబట్టి తండ్రి శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియం ఏది ఉందో అందులోనే దైవశక్తి అంశ రూపం నిక్షిప్తమై ఉంటుంది. అదే బీజంగా తయారవుతుంది, అదే మనకు పిండంగా తయారవుతుంది. అండము పిండం అంతా అదే. కాబట్టి మనలో ఉండే జీవాత్మలన్నీ కల్పం ప్రారంభంలో సృష్టిలోకి వచ్చాయి, అప్పటి నుంచి ఇంతవరకు అవి తిరిగి జన్మలు తీసుకుంటూనే ఉన్నాయి. మానవ సృష్టి అక్కడ ప్రారంభమైంది, అది ఇంకా ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఈ జీవాత్మలు ఇట్లాగే ఉంటాయి. సృష్టి ప్రారంభంలో వచ్చినటువంటి ఒక జీవాత్మ ఇప్పటి వరకు ఎన్ని జన్మలు తీసుకుంటే 432 కోట్ల కల్పం యొక్క కాలంలో 200 కోట్ల కాలం అయిపోయింది. కాబట్టి కనీసం మనము 100 పెట్టుకున్న ఒక జీవాత్మ యొక్క జన్మలు ఇప్పటికూ ఎన్ని అయిపోయి ఉంటాయి అంటే 2 కోట్ల జన్మలు అయిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి 2 కోట్ల జన్మలు దగ్గర దగ్గర అయిపోయాయి. ఇంకా మిగిలి ఉన్నటువంటి కల్పం యొక్క కాలం ఎంత ఉంది? 232 కోట్ల సంవత్సరాలు ఉంది. అంటే దగ్గర దగ్గర మనం ఇంకా 2 కోట్ల చిల్లర జన్మలు తీసుకునేటువంటి ఆవశ్యకత ఉంది. అప్పుడే కల్పం పూర్తవుతుంది, అప్పుడే ప్రళయం వస్తుంది. అంతవరకు మనం జన్మలు తీసుకుంటూ ఉండాల్సిందే, అంతవరకు పునర్జన్మలు తప్పవు. ఇది సృష్టి విధానం. కాబట్టి సృష్టి ఆరంభము, సృష్టి ఎలా జరిగిందంటే జీవాత్మతోనే జరిగింది. ఇంతటితో ఈ వీడియో ముగిస్తాం. నమస్కారం. జై హింద్.